హైకోర్టు ఆదేశాల మేరకు జీతాలు పెంచాలి, పనికి సమాన వేతనం, మమ్మల్ని ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయాలి, విద్యావారిని వెంటనే గుర్తించాలి, సూచనలు పాటించాలి, విద్యావారికి ఐక్యత విద్యావారిని కాంట్రాక్ట్ టీచర్ గా పరిగణించాలి, కాంట్రాక్ట్ టీచర్ గా పరిగణించాలి। और दादा जरा भैया कुछ हाँ ओके 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 हाँ జిల్లా ఉపాధ్యక్షులు ఇందూరు నరేష్ వాస్తవానికి ప్రతి సంవత్సరము రెన్యువల్ చేయడానికి హైకోర్టు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది। మా దగ్గర అనుమతి పత్రాలు కూడా ఉన్నాయి। అయినా వీళ్ళు ఈ సంవత్సరము కరోనా పొజిషన్లో వాస్తవానికి రెగ్యులర్ టీచర్తో పాటు మమ్మల్ని తీసుకుంటే బాగుండు, తీసుకోవడానికి కూడా రెడీగా ఉండాలని కోరుతున్నాము। ఎందుకంటే ఇప్పటికీ వేతనాలు పెండింగ్లో ఉన్నాయి, ఒక్కొక్క మండలము ఒక్కొక్క రకంగా ఎస్టీఓ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది, అదేంటో అర్థం కావట్లేదు। బడ్జెట్ ఒక మండలానికి ఇంకొక బడ్జెట్ ఒక మండలానికి అనేది ఉండదు, జిల్లాలో అన్ని మండలాలకి అన్ని రకాలుగా విద్యావారికి సేవలు అందించుకోవాలి। వాస్తవానికి మేము పెట్టి చాకరి చేసినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు। అటువంటి దృష్టిలో మేము మా యొక్క కుటుంబాలు కూడా రోడ్డు మీదకి రావడానికి ఇప్పటికీ ఆల్రెడీ జరిగింది। డిసెంబర్ గత డిసెంబర్ నుంచి కూడా ఈ మార్చి సాలరీస్ కూడా రాలేవు। ఇప్పటికీ మార్చి నుంచి మాకు ఇప్పటికీ ఇంతకుముందు 10% కరోనా పొజిషన్లో కట్ చేసుకుంటామన్నారు, ఆ 10% కట్ చేసుకున్నా పర్లేదు, కానీ ఇప్పటికి ఆగస్టు వరకు మా సాలరీస్ వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాము। అలాగే మేము కూడా ఆన్లైన్ క్లాస్లో కానీ ప్రతిదానికి విద్యా వాలంటీర్ అంటేనే సేవకులుగా మేము ఉన్నాము। అటువంటి సిచ్యువేషన్లో కూడా మేము ఈ కరోనా సిచ్యువేషన్లో మా ఇంట్లో పిల్లల్ని వీళ్ళ వాళ్ళని విడిచిపెట్టి వచ్చినాము, కానీ మా పరిస్థితులు మీరు ఇంతవరకు అర్థం చేసుకోవట్లేదు। సబితా ఇంద్రారెడ్డి గారికి దేవసేన గారికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పరిస్థితి అలాగే ఉంటుంది, కానీ అందుకొరకే మేము ఈ జగిత్యాల జిల్లా నుంచి జగన్మోహన్ రెడ్డి సార్కి కలవడానికి వచ్చాము। సారు విజిట్లో ఉన్నారంట, ఏడి సార్కి ఇవ్వమని చెప్పారు, ఇప్పుడే ఏడి సార్కి ఇవ్వడం జరిగింది। వాళ్ళు కూడా ఈ యొక్క మార్చిలో లాప్స్ అయినటువంటి పెండింగ్ సాలరీస్ను ఖచ్చితంగా రిమైండ్ చేస్తాము, మేము కూడా ఈ ఓపిక పట్టండి మేము కూడా చేస్తున్నామని చెప్పడం జరిగింది। దయచేసి ఈ యొక్క విద్యా వాలంటీర్ల గురించి మీరు కాంట్రాక్ట్ టీచర్లుగా గుర్తించి మా యొక్క సేవలను కూడా మీరు గుర్తించాలని కోరుదు। ఈ మా యొక్క పరిస్థితులను కూడా అర్థం చేసుకొని ఈ కోవిడ్ పరిస్థితుల్లో కూడా ఆ నిబంధనలను మేము వాడుకుంటూ బయటకి వాస్తవానికి బయటకు రాకుండా ఉంది, అయినా మేము మా ప్రాణాలకు తెగించి వచ్చినాం, ఆ వచ్చినటువంటి విషయాలను కూడా గమనించి మా యొక్క పరిస్థితులను సమస్యలను పరిష్కరించి కోరుతున్నాం। ఓకే, తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఒక విద్యా వాలంటీర్లమైన మేము ఈరోజు మేము రోడ్లపైన పడాల్సిన పరిస్థితి ఏర్పడింది। గతంలో విద్యా వాలంటీర్ల సమస్యలపై మేము గత సంవత్సరం అనగా 2019లో మేము మమ్మల్ని ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయాలనే ఉద్దేశంతో కోర్టుకు ఆశ్రయించడం జరిగింది। మరి ఆ కోర్టు మాకు ఏం చెప్పిందంటే ప్రతి సంవత్సరం మిమ్మల్ని తీసుకోవడం అనేది అన్యాయమే, మీకు ఇది దీన్ని గుర్తించి మీరు ఎప్పుడైతే రెగ్యులర్ టీచర్లు వస్తారో అప్పుడే కనుక మీకు అప్పటి వరకు మీరు కొనసాగించాలన్న కోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పులు 350 పిటిషన్ నెంబర్ ఇచ్చినటువంటి తీర్పును ఈరోజు పక్కన పెట్టి మమ్మల్ని రోడ్ల మీద పడేసిన పరిస్థితి తీసుకొచ్చారు। మరి ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా మేము ఇంతవరకు సాలరీస్ గురించి మౌనంగా ఉంటూ జనవరి డిసెంబర్ నుంచి ఇవ్వాల్సిన జీతాలు కూడా ఇవ్వకుండా ఇప్పుడు మమ్మల్ని తొలగించడం అనేది బాధాకరము, కాబట్టి వెంటనే మా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని వెంటనే రెన్యువల్ చేస్తారని మేము మా యొక్క పరిస్థితిని మీకు గవర్నమెంట్కు విన్నవించుకుంటున్నాము। అదేవిధంగా
ప్రతి సంవత్సరం ఇదే రాకుండా ఇక నుంచైనా మమ్మల్ని కాంట్రాక్ట్ టీచర్ గా ఈ సంవత్సరమే మాకు ఆర్డర్స్ పంపివాలని కాంట్రాక్ట్ టీచర్ గా పరిగణించి మా యొక్క స్కేల్ ను ఎజ్జిటికి 21000 అదే ఏసే స్కూల్ అసిస్టెంట్ కు 28000 గతంలో మన గౌరవనీయులు కేసీఆర్ గారు ఇస్తానని మాట ఇచ్చారు దాన్ని గుర్తులో గుర్తుంచుకొని ఇప్పుడు ఈ అకాడమీకి ఇయరు వెంటనే కాంట్రాక్ట్ టీచర్ గుర్తించి అదే విధంగా సాలరీ కూడా ఇప్పిస్తారని మా యొక్క ఈ కరోనా విపత్కర కార్యక్రమంలో జరుగుతున్నందు కారణంగా నేను ఎక్కువగా మా యొక్క సమస్యలు వివరించలేకపోతున్నాము దయచేసి ఇప్పటికైనా మా యొక్క సమస్యలు పరిష్కరిస్తారని మరి అందరికీ సమయపూర్వకంగా నేను వినయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను ఇట్లు నేను మరియు ఇంటించడానికి వచ్చినటువంటి పత్రికా మీలందరికీ నేను పదే పదే ధన్యవాదాలు చెప్తూ ఇంతటితో నా యొక్క ఉపన్యాసాన్ని